నమస్కారాలు, సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. నిషేధిత గుట్కాను పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్లకు మోక్షం ఎప్పుడు? రక్తసిక్త రహదారులవుతున్న పట్టించుకుని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు. ప్రమాదాలకు నిలయంగా మారుతున్న రాజీవ్ రహదారి మార్గం. మంత్రిలో చలివెందనానికి ఫ్రిజ్ అందజేసిన చందుపట్ల సునీల్ రెడ్డి. బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ కార్మికుల నిరసన సమ్మె. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ సమ్మె. టాస్క్ ఫోర్స్ సంచలన దాడిలో మద్యం, కలప, గుట్కా నిల్వల పట్టివేత. ఇందాని బెండార గ్రామంలో భారీగా అక్రమ నిల్వల పట్టివేత. కన్నారపట్నంలో 2,25,00,000తో నిర్మిస్తాలు పెట్టిన బీసీ భవనాలకు శంకుస్థాపన చేసిన ఈటల రాజేందర్. పంగిడిపల్లెలో యువకుడి ఆత్మహత్య. సీఎం టీవీ ఛానల్ కార్యాలయంలో న్యూస్ 18 కుమార్ జన్మదిన వేడుకలు. ప్రధాని ఉజ్వల పథకం కింద ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ. ములుగు మండలాధ్యక్షులు గాదం కుమార్. రామగుండం టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఉత్తర్వుల మేరకు గోదావరి కానీ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీర్లపల్లి గ్రామంలో నిషేధిత గుట్కా అమ్ముతున్న వారిపై దాడి చేసి సుమారు 32,000 రూపాయలు విలువ గల గుట్కా ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిఐ సరిలాల్, సిబ్బంది సదానందం, శేఖర్, రవికుమార్, సదానంద గౌడ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ దాడిలో వీర్లపల్లి గ్రామానికి చెందిన సుద్దాల మల్లికార్జున ఇంట్లో నిషేధిత గుట్కా పలు రకాలైన ప్యాకెట్లు దొరకగా వాటిని టూ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్లపై సీఎం టీవీ స్పెషల్ ఫోకస్. రాజీవ్ రహదారి వాహన చోదకులకు ప్రయాణానికి సులభంగా, ప్రమాదరహితంగా ఉంటుందనే లక్ష్యంతో కోట్లాది రూపాయలు హెచ్చించి రహదారి నామమాత్రంగా నిర్మాణం చేయడంలో ప్రజల పాట మృతికూపంగా మారిన పరిస్థితుల్లో వాహన చోదకులు భయాందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల గోదావరి కని బ్రిడ్జి నుండి రామగుండం బసంత నగర్ వరకు రాజీవ్ రహదారిలో సర్వీస్ రోడ్ల లోపాలు రాష్ట్ర నేతలకు, ప్రభుత్వ అధికారులకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నా సోద్యం చూస్తున్నారు తప్ప పట్టించుకునే దాఖలాలు లేవని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో రోజుకో ప్రమాదం భయంకరంగా జరిగి మృత్యుకూపాలుగా మారుతున్న తీరుతో వాహన చోదకులు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలుస్తుంది. గోదావరి బ్రిడ్జి నుండి మొదలైన రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్ గంగానగర్ మీదుగా వెళ్లే రహదారిపై వైన్ షాపుల ముందు ప్రియుల పార్కింగ్తో మొదలైన బస్టాండ్ సమీపం వరకు సర్వీస్ రోడ్ లేకపోవడంతో వాహనదారులు రాజీవ్ రహదారి గుండా ప్రయాణం ఎల్లంద్ గెస్ట్ హౌస్ వరకు సర్వీస్ రోడ్ లేకపోవడంతో వారి ప్రయాణంతో నిత్యం ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే అదే రహదారి కుడివైపున ఓ రెస్టారెంట్ ముందు వాహనాల పార్కింగ్ సర్వీస్ రోడ్లకు మోక్షం కనుమరుగైంది. ఎల్లంద్ గెస్ట్ హౌస్ నుండి ఎన్టీపీసీ అంబేద్కర్ సెంటర్ వరకు నిర్మించిన సర్వీస్ రోడ్డును మిషన్ భగీరథ పైప్లైన్ తవ్వకాలతో సర్వీస్ రోడ్డు నుండి రాజీవ్ రహదారిపైకి వాహనదారులు వెళ్ళి తిరిగి, అలాగే ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ నుండి ఎన్టీపీసీ మెయిన్ గేట్ వరకు నిత్యం వెళ్లే వాహనదారులకు భయం భయంగా రాజీవ్ రహదారి ప్రయాణం మృత్యుకు దగ్గరవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఒక నెలలో 10ల సంఖ్యలో ఈ రోడ్డు ప్రమాదాలు బారిన ఏడాది కాలంలో వందలాది కుటుంబాలు ఈ ప్రమాదంలో పడుతున్న ప్రభుత్వం, అటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు శూన్యమవుతున్నాయి. రాజీవ్ రహదారిపై సర్వీస్ రోడ్ నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని గత వారంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్కు విన్నవించిన విషయం విదితమే. ఇప్పటికైనా రాజీవ్ రహదారి ప్రక్కన సర్వీస్ రోడ్ రహదారిని వాహనదారులకు అనుకూలంగా మార్చితే కానీ ప్రమాదాల నివారణ. మంతని రామరెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా చంద్రపట్ల అనుసూయమ్మ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ చంద్రపట్ల సునీల్ రెడ్డి చలివేంద్రం ఫ్రిజ్ మరియు మజ్జిగను పంపిణీ ప్రారంభించారు. ఎండాకాలం దృష్ట్యా ప్రజల దాహం మరియు కష్టాలు తీర్చేందుకై ఈ ట్రస్ట్ అన్ని విధాలుగా ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రిని జడ్పీటీసీ మూల సరోజన, కొట్టె సాంబయ్య, ముస్క ఈశ్వరయ్య, రహీం, కందు మల్లేష్, సతీష్, నవీన్, సునీల్ అనే అభిమానులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జిఓఎంఎస్ 14 వెంటనే అమలు చేయాలని బెల్లంపల్లి పట్టణంలోని
పరిపాలక సంఘ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెను చేస్తున్నారు. మున్సిపల్ కార్మిక సంఘం జేఏసీ నాయకులు మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కార్మికుల వేతనాల పెంపు డిమాండ్పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కార్మిక సంఘం జేఏసీ పిలుపు మేరకు తప్పనిసరి పరిస్థితులు సమ్మెకు దిగామని చెప్పారు. కార్మికుల వేతనాలు పెంచకపోవడమా, పారిశుద్ధ కార్మికుల పెంచకపోవడమా, ప్రతిలారి కార్మికుల ఐక్యత, ప్రతిలారి మున్సిపల్ కార్మికుల ఐక్యత. విజయవంతం జరిగింది. ఇవాళ ప్రభుత్వాలు ప్రజల యొక్క జీవించే హక్కును హరిస్తా ఉన్నాయి. ఎన్నికలు రాకముందు కాంట్రాక్ట్ విధానాన్ని తొలగిస్తాం, కాంట్రాక్ట్ టీచర్ ఉండడు, కాంట్రాక్ట్ నర్స్ ఉండదు, కాంట్రాక్ట్ డాక్టర్ ఉండడు అని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవాళ ప్రభుత్వం తుంగలో దొక్కింది. 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ రిక్రూట్మెంట్ జరుగుతలేదు, ఎక్కడ కూడా కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేసింది లేదు. ఇలా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా అమలు చేసేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం లేదు. ప్రజల యొక్క హక్కులను హరిస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎక్కడ కూడా నెరవేర్చడం లేదు. ప్రభుత్వం యొక్క ధనం సర్ప్లేస్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం లోపల ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉండడం చాలా హేయమైన చర్య. ఇలా మున్సిపల్ కార్మికులు అంటే అసలు అత్యున్నతమైన స్థానంలో వాళ్ళని ఉంచాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ పని వేరే వాళ్ళు ఎవరు చేయలేరు కాబట్టి. కనీసం యొక్క బేసిక్ పేని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనంగా నిర్ణయం చేసే విధానం ఉండేది, అదే విధానం కొనసాగించాలని చెప్పి 10వ PRCలో ఏదైతే పబ్లిక్ హెల్త్ వర్కర్ యొక్క వేజీని మాకు నిర్ణయం చేయాలని చెప్పి పలు దఫాలుగా పోరాటాలు చేసినాం. అందులో భాగంగా పబ్లిక్ హెల్త్ వర్కర్ యొక్క మినిమం బేసిక్ 13,000 ఉంటే అందులో నుంచి 1,000 తగ్గించి 12,000 తోటి జీవో నంబర్ 14ను ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన జీవోని కూడా 2014 నుంచి అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఏ మున్సిపాలిటీలో కూడా అమలు చేయలేదు. 2015లో నిరవధిక సమ్మె చేస్తే ఒక హైదరాబాద్కు మాత్రమే వేతనాలు పెంచి మిగతా జిల్లాల్లోని మున్సిపాలిటీ కార్మికులకు వేతనాలు పెంచలేదు. ఇది ఒక వివక్ష ఉన్నది అని చెప్పి ఆంధ్ర నుంచి విడిపోయిన మనము ఈ తెలంగాణ పాలనలో కూడా మున్సిపాలిటీ కార్మికులుగా హైదరాబాద్ వాళ్ళను ఒక రకమైనటువంటి విధంగా. ఈ సమ్మెలో సిఐటి రాష్ట్ర కార్యదర్శి రాజలింగం, పోషం, నర్సయ్యలు తదితరులు పాల్గొన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ కాళేశ్వర్ సింగన్వార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ అల్లం రాంబాబు ఆధ్వర్యంలో ఇందాని బెందారం గ్రామంలో ఆకస్మిక దాడులు జరిపి భారీగా అక్రమ నిర్వహణ సాధనం చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఇందాని బెండార గ్రామాల్లో అక్రమంగా మద్యం, గుట్కా, కలప నిల్వలు కలిగి ఉన్న వ్యాపారం చేస్తున్నారనే పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ అల్లం రాంబాబు నేతృత్వంలో టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ గ్రామంలో తనిఖీ చేయగా ఇందాని గ్రామంలోని కొదురుపాక సాంబయ్య ఇంట్లో అక్రమంగా అమ్ముతున్న 16,345 రూపాయల విలువగల మద్యంను, 4,860 రూపాయల విలువగల గుట్కా ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత బెండార గ్రామంలో దాడక గులాబ్ షాపులో 6,255 విలువగల మద్యంను, నగోష శేఖర్ ఇంట్లో 24,000 విలువ చేసే 10 ఫీట్ల టేకు చెక్కలను, 19,740 రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను, 2,852 రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని వాంకిడి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు నేను మరియు మా టాస్క్ ఫోర్స్ టీం సభ్యులైనటువంటి ప్రసాద్ వెంకటేష్ గారితో ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలంలో బెండార మరియు ఇందాని గ్రామంలో బెల్ట్ షాపులు నడుపుతున్నారన్న సమాచారంపై దాడులు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కుదురుపాక సాంబయ్య అనే వ్యక్తి దగ్గర గుట్కాకు సంబంధించిన 4,860 రూపాయలు, మరియు అదేవిధంగా IMFL బెల్ట్ షాపులు చీప్ లిక్కర్స్ ఉంది 16,300 రూపాయలు, టోటల్ 1,21,205 రూపాయల వరకు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నగోషే శంకర్ అని చెప్పి ఇతను బెండార వాస్తవ్యుడు, ఇతని దగ్గర IMFL 19,740 రూపీస్ వరకు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా గుట్కా 2,852 రూపాయలు, టేకు కర్ర బిల్లు లేనటువంటిది దాన్ని అక్రమంగా కలిగి ఉన్నాడు, అది 24,000 రూపాయల వరకు 10 ఫీట్ల టేకు కర్ర సీజ్ చేయడం. అదేవిధంగా అదే గ్రామంలో దొడిక గులాబ్
అనే వ్యక్తి దగ్గర 6255 బెల్ట్ షాప్ సంబంధించిన ఐఎంఎఫ్ఎలు సీజ్ చేయడం. మీ చుట్టుపక్కల ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగాయని మా యొక్క చరవాణి నంబర్ 9000926208కు సమాచారం ఇవ్వగలరని మా టాస్క్ ఫోర్స్ టీమ్ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా రానున్న కాలంలో సంవత్సరం కాలంలో సిరీస్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి బెల్ట్ షాప్లు పల్లెల్లో నిలపకూడదని చెప్పి గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ చేపట్టించి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ కూడా సామరస్యంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు కమలేశ్వర్ గారి ఆదేశానుసారం మా టాస్క్ ఫోర్స్ టీము ఇప్పటి నుంచే వాటిపై దృష్టి పెట్టి వాటిని అన్నింటినీ కూడా నిర్మూలించి ఎలక్షన్లన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో జరిపేదానికి కృషి చేయడం జరుగుతుంది. మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే మన జిల్లా పూర్తిగా కూడా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు జరుపుకోవడానికి వీలు. కర్నూలపట్నంలోని బీసీ కులాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి తలపెట్టిన బీసీ సంఘాల భవనాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంఘాల భవనాలకు వారి కుటుంబాల పిల్లలకు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 2,25,00,000 వ్యయంతో తొలుతగా కర్నూలు జిల్లాలోనే నిర్మించి తలపెట్టారని, ఇందులో భాగంగా ఈరోజు ఈ భవన సముదాయాలను శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. మంత్రి వెంట కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బి వినోద్రావు, శాసనసభ్యులు జి కమలాకర్, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, జిల్లా పరిషత్ చైర్మన్ తులా ఉమా మరియు పెద్దపేట శంకర్లు, బీసీ కులాల సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం టేకమట్ల మండలంలోని ఊర్చివర గల విద్యుత్ పోలికి పలుపాల రాజు అనే యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కారణాలు తెలియాల్సి ఉంది. అటు ఇటు నీకు నడిపేది కాదు రాబుద్ది, నీకు నిన్న పుట్టిందారా కొడుకు అది ఏంటది గోదావరికని సీఎం టీవీ ఛానల్ కార్యాలయంలో న్యూస్ ఎడిటింగ్ సెక్షన్లో పనిచేస్తున్న కనవేని కుమార్ జన్మదిన వేడుకలు గురువారం నిరాడంబరంగా జరిగాయి. ఛానల్ ఎండి రవికిరణ్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. వేద బ్రాహ్మణోత్తములు, కందుకూరి సతీష్ శర్మ పూజల మధ్య వేడుకలు జరిగాయి. శతమానం భవతి యదాయుః రోషశ్రేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఈ వేడుకల్లో ఏటర్ పారిపల్లి రాజలింగం, ఛానల్ విలేకరులు వడ్డపల్లి దినేష్ కుమార్, న్యూస్ కెమెరామెన్లు శివ, శ్యామ్ కుమార్, అనిల్, మౌనిక, శిరీష, సాయి, సిలివేరి రవి, మేకలి శ్రీకాంత్, కంకనాల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎస్సీ ఎస్టీ మహిళలకు గురువారం ఉచిత గ్యాస్ పంపిణీ చేశారు. ములుగు మండలాధ్యక్షులు గాదం కుమార్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి ప్రక్కన గాంధీ విగ్రహం ముందు ఏర్పాటు చేసిన బీజేపీ సమావేశానికి జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య, బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెందుపట్ల కీర్తిరెడ్డి, ములుగు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుకియా రాజనాయకులు పాల్గొన్నారు. ఈ ఉజ్వల పథకం కింద 25 ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాపయ్య మాట్లాడుతూ భారత ప్రభుత్వం దేశంలో ఉండబడినటువంటి సమాజానికి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్స్, మిగతా కడుపు బలహీన వర్గాల ప్రజలను కలుపుకొని దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి అనేక మంది మరి గ్యాస్ వెళ్ళినటువంటి సామాన్య కుటుంబాలలో కరువు ఉజ్వల పథకం ద్వారా ఈ దేశంలో ఉండబడినటువంటి సుమారుగా 5 కోట్ల దేశవ్యాప్తంగా ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ ఫ్రీగా ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా
వాళ్ళు ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు నంబరు, ఒక పాస్పోర్ట్ ఇస్తే, అది గ్యాస్ డీలర్ దగ్గర ఇస్తే సరిపోతుంది. ఆ యొక్క ఇవ్వడం ద్వారా గ్యాస్ డీలర్ సంబంధిత లబ్ధిదారుల యొక్క అర్హత కలిగినటువంటి కుటుంబాలందరికీ 2011 కేంద్ర ప్రభుత్వం యొక్క జనాభా లెక్కల ఆధారంగా, సెన్సెక్స్ మరి జనాభా లెక్కల ఆధారంగా ఈరోజు మరి గ్యాస్ పంపిణీ, ఉచిత గ్యాస్ పంపిణీ యొక్క కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా మన 20 ఈరోజు ప్రారంభమవుతుంది. పట్టణ కేంద్రం లోపల వివిధ గ్రామాలకు చెందినటువంటి మహిళలకు ఈరోజు గ్యాస్ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి భారత ప్రభుత్వం ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, రూపాయికి కిలో బియ్యం పథకం కావచ్చు, గర్భిణీ స్త్రీలకి 6,000 రూపాయల యొక్క పథకం కావచ్చు, 2 పడకల ఇండ్ల యొక్క నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 150,000 రూపాయల యొక్క ఆర్థిక సాయం కావచ్చు, ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం యొక్క మరి నిధుల ద్వారా మాత్రమే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉన్నది అన్నటువంటి విషయాన్ని తప్పకుండా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చెందుతున్నటువంటి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయో ఆ యొక్క విధానాలను యొక్క రాష్ట్ర ప్రభుత్వం తుంగలో మరి ఈరోజు వారు మేము ప్రజానికానికి అంటే డాక్టర్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే మరి ప్రత్యేకంగా శ్రీకారం చుట్టామని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాము. మేము గ్యాస్ పంపిణీ లోపల ఏ రకంగా వివక్ష లేకుండా అర్హత కలిగినటువంటి మహిళా కుటుంబాలందరికీ గ్యాస్ పంపిణీ చేసే విధంగా కుల వివక్ష కానీ పార్టీ రహితంగా ఏ రకంగా కూడా పార్టీల యొక్క కార్యకర్తలతో సంబంధం లేకుండా ఏ రకంగా గ్యాస్ పంపిణీ చేస్తా ఉన్నామో నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలు కానీ, అయ్యా నువ్వు ఈరోజు రైతు సమితిల పేరు మీద కావచ్చు, 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణం పేరు మీద కావచ్చు, డాక్టర్ల పంపిణీల యొక్క పేరు మీద కావచ్చు, ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరే విధంగా మీ యొక్క కార్యాచరణను రూపొందించుకొని మీ పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా మీరు పంపిణీ చేస్తూ ఉన్నారంటే అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా మా యొక్క నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికైనా మీ యొక్క వైఖరి మార్చుకొని నిజమైనటువంటి లబ్ధిదారులకు డాక్టర్ల పంపిణీ కావచ్చు, 2 పడకల ఇళ్ళ యొక్క నిర్మాణం కావచ్చు, కార్పొరేషన్ రుణాల విషయం లోపల కావచ్చు, ఈ రకంగా పారదర్శకంగా మీరు పరిపాలన చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. భూపాలపల్లి జిల్లా ములుగు పట్టణంలో ఇవాళ ఉజ్వల పథకాన్ని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. మొన్న అంబేద్కర్ జయంతి 14 మన 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బలహీన పడుగు వర్గాల వారికి ఈ పొయ్యి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ఖచ్చితంగా ఈ దిగువ మధ్యస్థాయి మహిళలు ఏదైతే కట్టెల పొయ్యి మీద ఏదైతే బాధలు పడతా ఉన్నారో ఆయన ప్రత్యక్షంగా వాళ్ళ తల్లిగారిని చూసి చెల్లించి ఏ ఒక్కరికి కూడా అట్లాంటి కష్టాలు ఉండకూడదు అనే ఉద్దేశంతోని ఉజ్వల పథకాన్ని, దేశంలో ప్రతి ఒక్క మహిళకి కూడా గ్యాస్ పొయ్యి ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇంత మంచి పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాము. ప్రతి గ్రామంలో కూడా గ్యాస్ డీలర్స్ కూడా ప్రతి ఒక్కరి విరివిగా పోయి ప్రతి వాడకు పోయి గ్యాస్ లేనటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి గ్యాస్ అందించాలని చెప్పేసి మేము కోరుతాము. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ములుగు కాన్స్టిట్యూషన్లో భూపాలపల్లి జిల్లా పేద మహిళలకు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పేద మహిళలందరికీ గ్యాస్ పంపిణీ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా జిల్లాధ్యక్షుడు పాపన్న గారు, కార్యవర్గ సభ్యులైన కొత్త దశరథం గారు, కీర్తిరెడ్డి మేడం గారు, జెడ్పీటీసీ విజయలక్ష్మి గారు, బీజేపీ కార్యకర్తలు అందరు రావడం జరిగింది. ప్రతి మహిళకు గ్యాస్ లేని నిరుపేదలకు 1 రూపాయి లేకుండా టోటల్ ఫ్రీగా గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ భూపాలపల్లి జిల్లా కింద ఉన్న అందరూ పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీలు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా బీజేపీ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. ఇందులో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ బలరాం, జిల్లా కార్యదర్శి సూర్యదేవర, జిల్లా సభ్యత్వ ఇన్ఛార్జ్ భిక్షపతి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.